జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ కేంద్రంలో మార్కెట్ యార్డ్ స్థలంలో మియావాకి యాదాద్రి ప్లాంటేషన్ పెట్టడం వల్ల రైతులకు ధాన్యంకు అనేక ఇబ్బందులు జరుగుతాయని భాజపా జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధుకంటి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మియావాకి యాదాద్రి ప్లాంటేషన్ తక్షణమే జిల్లా స్థాయి అధికారులు స్పందించి మార్కెట్ యార్డ్ స్థలంలో మొక్కలు పెంపకం చేయవద్దని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మండల భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా అయినాయి. మరి మిగిలి ఉన్న ఈ భాగం ఏదైతే ఉందో దీంట్లో మరి రాయకల్ కావచ్చు, ఇటికాలు కావచ్చు, చుట్టుపక్కల దాదాపు 15 గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ రైతులు ఇక్కడ ముఖ్యంగా మొక్కజొన్న వడ్లు మొక్కజొన్న ఇక్కడ వేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి స్థలం ఇది. మరి మొన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఏదైతే హరితహారం తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో భాగంగా మంకీ ఫుడ్ కోర్ట్ కింద ఇక్కడ ఉన్నటువంటి కొంత స్థలాన్ని మరి చెట్లు పెట్టడం రైతులకు ఇబ్బంది అవుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఈ సమస్యను దృష్టికి తీసుకొచ్చినాక కూడా ఏదైతే టీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకొచ్చాం, పార్టీ నాయకుల దృష్టికి తీసుకొచ్చాం. కానీ ఈరోజు అధికార పార్టీ ఎవ్వరి మాట కూడా వినట్లేదు, ఎడజేవన పెడతా ఉంది. అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరితో కలిసి ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. గతంలో మనం చూసాం ఐకేబీ సెంటర్లో రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో. మరి అటువంటి సమస్యలను రైతులకు